లా మినిస్టర్ అయిన నా ఫోన్ అటెండ్ చేయకపోతే మరి ఏ పోర్టుగాడు చేస్తే మాట్లాడతారు? సార్ అదే నార్మల్గా మినిస్టర్ కోటాలో ఉన్న 10 సీట్లని ఈ సంవత్సరం 20 సీట్లుగా మార్చండి. 6 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. తప్పకుండా 100,000 ఓట్ల తేడాతో నేను మినిస్టర్ని అవుతాను, అది లా మినిస్టర్గా. సారీ సార్, ఆల్రెడీ మేము సెలక్షన్ లిస్ట్ని తయారు చేసేసాం. కొత్తగా రెడీ చేయండి. ఈ లిస్ట్ అంతా కంప్యూటర్లో ఉంది. మినిస్టర్ కోటా అంటూ గవర్నమెంట్ రూల్స్లో ఏమీ లేదు. ఈ కాలేజీలో ఎందుకు పనికిరాని 30 మంది స్టూడెంట్స్ లిస్ట్ని మేము తయారు చేశాం. వీళ్ళందరూ మినిస్టర్ కోటాలో వచ్చిన వాళ్లే. వీళ్ళు లా చదవటానికి ఏ అర్హత లేని క్రిమినల్స్. ఇప్పటికే కొంతమంది మీద ఎఫ్ఐఆర్ కూడా ఉంది. మీ వల్ల కుదురుతుందా కుదరదా? కుదరదు సార్. నేను లా మినిస్టర్ని. నేను 27 ఏళ్లుగా లా నేర్పిస్తున్నవాడిని. Execution of sentence of imprisonment, section 417 to 420. Execution of levy of fine, section 421 to 423. Suspension of execution of imprisonment, section లా కాలేజీలో తోటి విద్యార్థుల మీద భవిష్యత్ లాయర్లు దౌర్జన్యంగా దాడి చేసినందువల్ల 3 దారుణంగా చనిపోయారు. ఈ సంఘటన రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. లా కాలేజీలో జరిగిన ఈ సంఘటనని చేతులు కట్టుకుని వేడుక చూసిన పోలీసుల ప్రవర్తనని వీళ్ళు భవిష్యత్తులో లాయర్లు జడ్జిలు కాబోతున్నారు. వీళ్ళు మనకి ఏం న్యాయం చేస్తారు చెప్పండి? అయినా అసలు వీళ్ళు లాయర్లు జడ్జిలేమవుతారు సార్? వీళ్ళందరూ రౌడీ వదలుగానే తయారవుతారు. 35 ఏళ్ల వయసు వచ్చేసరికి ఎవరైనా వీళ్లు పొడిచి చంపేస్తారు, లేదా ఎవరైనా వీళ్లను పొడిచేస్తారు. వీళ్ళని రౌడీలుగా మారుస్తున్నారే, వాళ్లని కొట్టాలి. అంత ధైర్యము రోషము గల మగవాళ్లైతే మీ ఊర్లో ఎవరూ లేరు. మా ఊళ్ళో రోషం ఉన్న మగాళ్ళెవరూ లేరు, ఒప్పుకుంటాను. మీ ఊళ్ళో రోషం ఉన్న మగాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి ఆపమానండి. మీ నాన్నని కాసేపు ఊరుకోమని చెప్పరా. ఊరుకోండి అన్న. రాజేశ్వరి రామా.